హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి గల్ఫ్ దేశాల్లో ఉన్న మిత్రులు ఏదైనా కష్టాలు ఉంటాయి కనుక మీ యొక్క సమస్యను ఇండియాలో ఉన్న గల్ఫ్ ప్రతినిధులకి తెలియచేయాలండి ఏపీ వాళ్ళకి ఏపీ ఎన్ఆర్టీ ఉంది గల్ఫ్ వాళ్ళకి ఈ మధ్యనే ప్రవాసీ ప్రజావాణిని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ మధ్య నాకు చాలామంది మిత్రులు నాకు కాంటాక్ట్ అయ్యారండి గల్ఫ్ దేశాల నుంచి కాల్ చేస్తున్నారు సో మేము ఈ ప్రజావాణిని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి గల్ఫ్లో ఉండి అని ఒక క్వశ్చన్ ఓట్ రేజ్ చేశారు తర్వాత సో ఇండియాలో ఈ మధ్యన కొందరు నన్ను కాంటాక్ట్ అయ్యి జస్ట్ ఈరోజు సాయంత్రమే నన్ను కాంటాక్ట్ అయ్యారని వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఒక వ్యక్తి ఒక ఆమె భర్త పది సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి కుటుంబ సభ్యులతో కాంట్రాక్ట్లు లేడంటండి అట్లీస్ట్ ఫోను చేయట్లేదంట డబ్బులు కూడా పంపట్లేదంట అయితే మరి ఎంతవరకు నమ్మాలో నాకు అర్థం కావట్లేదు సో అయితే నేను సో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజావాణి కౌంటర్ని మీరు ఏ విధంగా రీచ్ అవ్వాలని చెప్తానండి అక్కడ కంప్లైంట్ మీరు ఏ విధంగా చేయాలి సో చూడండి ప్రవాస ప్రజావాణి జో కౌంటరు ప్రజాభావంలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం గుర్తుపెట్టుకోండి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మార్నింగ్ పది నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కౌంటర్ ఓపెన్లో ఉంటుంది ఈ టైంలో గల్ఫ్లో ఏ వ్యక్తి అయితే ప్రాబ్లంలో ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రజావాణి కౌంటర్కి వచ్చి అతని యొక్క వివరాలతో అంటే వీసా కాపీ ఫోటో అతని ఫో ఫోన్ నెంబరు కపీలు అడ్రస్ అవి ఉంటాయి కదా ఇలాంటివన్నీ వివరాలతో ప్రజావాణి కౌంటర్లో దరఖాస్తు చేయాలి ఈ వ్యక్తి ప్రాబ్లంలో ఉన్నాడని చెప్పి అప్పుడు ప్రజాని వారు ప్రజావాణి వారు ఈ ప్రాబ్లంని పరి పర్యవేక్షించి అతనికి ఏ విధంగా హెల్ప్ చేయాలో వాళ్ళు ఆలోచించుకొని చూసుకుంటారు ఓకే ఇప్పటికైతే ఈ విధంగానే గల్ఫ్ దేశాల్లో ఉన్న వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే ప్రజావాణి కౌంటర్కి వెళ్ళి దరఖాస్తు సబ్మిట్ చేయాలి ఇప్పటికైతే ఇదే ఉందండి రాబోయే రోజుల్లో గల్ఫ్ నుండి కూడా కాంటాక్ట్ అయ్యే విధంగా ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టవచ్చు అది నాకు తెలిస్తే మీకు తెలియజేస్తాను ఇప్పటికైతే మాత్రం ప్రజావాణి ప్రవాస ప్రజావాణి కౌంటర్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే కనుక ఇండియాలో ఉన్న మీ కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళాలి అది ప్రజాభావనికి ఓకే సో ఏపీ అనేటి ఏపీ విషయానికి వస్తే నేను మీకు త్వరలో తెలియజేస్తానండి ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనే విషయం నాకు తెలియదు